సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం కాంట్రాక్షన్స్ లేదా షార్టెస్ట్ ఫామ్స్ అంటే సంక్షిప్త పదాలను గురించి తెలుసుకుందాం. ఈ సంక్షిప్త పదాలను తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ ఎలా ఉంటుందంటే, పలకడంలో పెద్ద తేడా ఉండకపోయినా కూడా రాసుకునే విధానంలో, ఓకే, రాసే విధానంలో తేడా అనేది గమనించాలి. సో ఎగ్జాంపుల్స్ చూడండి, చక్కగా అర్థమవుతుంది. ఐ ఆమ్ అనేటువంటి పదాలకు ఇక్కడ ఐఎమ్ అని చెప్పేసి చేసాం మనం. సో మనం గమనించినట్లయితే ఐ ఆమ్ అనేది రెండు పదాలు అనుకుంటే ఇక్కడ ఐఎమ్ అని చెప్పేసి ఒకే పదంగా మార్పు అనేది జరిగింది. చూడండి, ఐ ఆమ్ అంటే ఐ ఏఎం అనేది మనం రాసుకున్నాం. ఇక్కడ షార్ట్ ఫామ్లో మాత్రం ఐ అపాస్ట్రఫీ తర్వాత ఎం, ఐ అపాస్ట్రఫీ ఎం, సో కలిపి ఐఎమ్. అర్థం మారదు, ఓకే, అర్థం మాత్రం మారదు. ఐఎమ్ నాట్ అంటే ఐఎమ్ నాట్. విఆర్ అంటే విఆర్. విఆర్ నాట్, విఆర్ అంట్, విఆర్ంట్, ఓకే. యుఆర్, యోర్ లేదా యుఆర్ అట్లా. యోర్ అనదు, మళ్ళీ షార్ట్గా పలకొద్దు. యోర్ అనదు, యుఆర్ అంటే అర్థం మారకుండా వస్తుంది. ఓకే, యుఆర్ నాట్ అంటే యుఆర్ంట్. చూడండి, ఇక్కడ మెయిన్గా తేడా ఎక్కడెక్కడ వచ్చిందంటే రాసే విధానంలో అన్నిటిలో మార్పు ఉంది. ఓకే, ఈ అపాస్ట్రఫీ అనేది ఎక్కడ వాడాలో చక్కగా గమనించి వాడుకోవాలి. ఓకే, మీరు రాసేటప్పుడు మాత్రం ఇది పనిచేస్తుంది, అర్థం మారదు. విఆర్ నాట్ అన్నప్పుడు విఆర్ంట్ అన్నాం, యుఆర్ నాట్ అన్నప్పుడు యుఆర్ంట్ అన్నాం. సో ఇలా ఈ కాంట్రాక్షన్స్ అనేవి ఉంటాయి. మరిన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దే ఆర్ అంటే దే ఆర్ అట్లా, కొంత మార్పు, అంతేకాకుండా రాసే విధానంలో మార్పు ఉంది. దే ఆర్ నాట్, దే ఆర్ంట్. బాయ్స్ ఆర్ నాట్, బాయ్స్ ఆర్ంట్. హీస్, హీస్, ఇక్కడ హిజ్ అనకూడదు, ఓకే, హీస్ అలా. హీఈస్ నాట్, హీఈజంట్. షీఈస్, షీఈస్ అలా. షీఈస్ నాట్, షీఈజంట్. ఇట్ ఈజ్, ఇట్స్. ఇక్కడ ఇట్స్ అనేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా, ఇట్స్ అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది. ఇక్కడ అపాస్ట్రఫీ ఉన్న ఇట్స్, ఓకే, మనం నెక్స్ట్ దాని గురించి కూడా చెప్పుకుందాం. ఇంకో ఇట్స్ ఎలా ఉంటుంది, దీనికి దానికి తేడా ఏంటి అనేది నెక్స్ట్ టాపిక్స్లో మనకు ఉంది. ఓకే, సో చూసినట్లయితే నెక్స్ట్ రామా ఈజ్ నాట్, రామా ఈజంట్. సీతా ఈజ్ నాట్, సీతా ఈజంట్. సో ఇలా మనం కాంట్రాక్షన్స్ అనేవి వాడతాం. సో వీటిని ఉపయోగిస్తూ సెంటెన్సెస్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు కాంట్రాక్షన్స్ షార్టెస్ట్ ఫామ్స్లో మనం సెంటెన్స్లో ఉపయోగించినప్పుడు వచ్చే మార్పులు ఏంటనేవి గమనించే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో చూసినట్లయితే ఐఎమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను. ఆమ్ ఐ హియర్, నేను ఇక్కడ ఉన్నానా. ఐఎమ్ నాట్ దేర్, నేను అక్కడ లేను. ఆమ్ ఐ నాట్ హియర్, నేను ఇక్కడ లేనా, లేదా ఆమ్ ఐ నాట్ దేర్ అని కూడా అనొచ్చు, నేను అక్కడ లేనా అవుతుంది. ఓకే, సో వీఆర్ హియర్, మేము ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఐఎమ్ హియర్ అన్నప్పుడు మనం ఇక్కడ షార్టెస్ట్ ఫామ్ అనేది వాడాం. సో ఆమ్ ఐ హియర్ అన్నప్పుడు ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి వాడలేదు, పూర్తిగా రాసుకోవాల్సి వచ్చింది. ఓకే, సో ఐఆమ్ హియర్ అన్నప్పుడు ఇది క్వశ్చన్గా మారినప్పుడు అందులో ఉన్న యామ్ అనేది బయటకు వచ్చేస్తుంది.
ఓకే. సో ఇది గమనిస్తూ మీరు వాక్యాల రూపకల్పన అనేది చేయాలి. ఓకే, సో చూడండి నెక్స్ట్ చూసినట్లయితే, ఆర్ వి హియర్, మేము ఇక్కడ ఉన్నామా? వి ఆరెంట్ దేర్, మేము అక్కడ లేము. ఆరెంట్ వి హియర్, మేము ఇక్కడ లేమా? యు ఆర్ హియర్, మీరు ఇక్కడ ఉన్నారు లేదా నువ్వు ఇక్కడ ఉన్నావు? ఆర్ యు హియర్, మీరు ఇక్కడ ఉన్నారా లేదా నువ్వు ఇక్కడ ఉన్నావా, అలాంటి అర్థం వస్తుంది అన్నమాట. ఓకే, సో గమనిస్తూ వెళ్ళండి, వీటిని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చదవండి. ఓకే, గమనించాలి ప్లస్ చదవాలి, అప్పుడే మీరు ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడగలుగుతారు కదా. యు ఆర్ అంట్ దేర్ అని చెప్పేసి కూడా అంటున్నారు. ఓకే, చూడండి, యు ఆర్ అంట్ దేర్ అంటే ఇంకా కొంచెం స్పష్టత అనేది దాంట్లో ఉంటుంది. ఓకే, మీరు అక్కడ లేరు లేదా నువ్వు అక్కడ లేవు. ఆర్ అంట్ యు దేర్, మీరు అక్కడ లేరా? దే ఆర్ హియర్, ఓకే, దే ఆర్ హియర్ అంటే వారు ఇక్కడ ఉన్నారు. ఆర్ దే దేర్, వారు అక్కడ ఉన్నారా? దే ఆర్ అంట్ హియర్ అంటే వారు ఇక్కడ లేరు. సో ఇలా నెక్స్ట్ చూసినట్లయితే, ఆర్ అంట్ దే దేర్, వారు అక్కడ లేరా? బాయ్స్ ఆర్ హియర్, బాలురు అక్కడ ఉన్నారు లేదా ఇక్కడ ఉన్నారు. యాక్చువల్లీ హియర్ అంటే ఇక్కడ ఉన్నారు. ఓకే, ఆర్ బాయ్స్ హియర్, బాలురు ఇక్కడ ఉన్నారా? బాయ్స్ ఆరెంట్ దేర్, బాలురు అక్కడ లేరు. ఆరెంట్ బాయ్స్ దేర్, బాలురు అక్కడ లేరా? సో ఇలా హీస్ హియర్. సో చూడండి, హీ ప్లస్ ఈజ్ హీస్గా మారింది. హిజ్ అనదు, హిజ్ హియర్ అనదు. ఓకే, గమనించాలి, హీస్ హియర్, ఈజ్ హీ హియర్, అతను ఇక్కడ ఉన్నాడా? హీ ఇజంట్ హియర్, ఇలా. ఓకే, హీ ఇజంట్ హియర్. ఓకే, సో కొంత కన్ఫ్యూజన్కి కూడా గురి చేస్తుంది స్టార్టింగ్లో, కానీ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే పెద్ద కష్టమేం కాదు. హీ ఇజ్ అంట్ హియర్ అని చెప్పేసి ఇక్కడ ఫాస్ట్గా చెప్పేటప్పుడు అలా మాట్లాడతామన్నమాట. ఇజ్ అంట్ హీ దేర్, అతను అక్కడ లేడా? షీఈస్ హియర్, షీఈస్ అంటున్నాం చూడండి, షీఈస్ హియర్ అంటే షీ ఈజ్ హియర్ అలా అన్నమాట. సో పలికేటప్పుడు మీరు షీ ఈజ్ హియర్, షీఈస్ హియర్ ఇలా ఎలా అయినా పలకొచ్చు, నాట్ ఎ ప్రాబ్లం, కానీ అర్థం మారకూడదు. ఓకే, ఈజ్ షీ దేర్, ఆమె అక్కడ ఉందా? షీ ఇజంట్ దేర్, ఆమె అక్కడ లేదు. ఇజంట్ షీ దేర్, ఆమె అక్కడ లేదా? ఇట్స్ హియర్, ఓకే, అపోస్ట్రఫీ ఉన్న ఇట్స్కి ఇట్ ఈజ్ హియర్ అని చెప్పేసి వస్తుంది అన్నమాట. ఓకే, అందులో ఈజ్ ఉందని మర్చిపోకూడదు, అపాస్ట్రఫీ వచ్చిందంటే. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఈజ్ ఇట్ హియర్ అలా. ఇట్ ఈజంట్ దేర్, అది అక్కడ లేదు. ఈజంట్ ఇట్ దేర్, అది అక్కడ లేదా? రామా ఈజ్ హియర్, రామా ఇక్కడ ఉన్నాడు. ఈజ్ రామా హియర్, రామా ఇక్కడ ఉన్నాడా? రామా ఇజంట్ హియర్, రాముడు ఇక్కడ లేడు. ఇజంట్ రామా హియర్, రాముడు ఇక్కడ లేడా? సీతా ఈజ్ హియర్, సీత ఇక్కడ ఉన్నది. ఈజ్ సీత హియర్, సీత ఇక్కడ ఉన్నదా? సీత ఈజంట్ హియర్, సీత ఇక్కడ లేదు. ఈజంట్ సీత హియర్,
సీత ఇక్కడ లేదా. సో ఇలా రకరకాలుగా మనం పాజిటివ్, నెగిటివ్ అండ్ క్వశ్చన్ టైప్లో తీసుకున్నట్లయితే ఇలా మనం ఈ కాంట్రాక్షన్స్ని ఉపయోగిస్తాం. అర్థమైంది కదా? సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను, ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడిస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే. 6 డివిడీల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని, మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం? వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.